యాదాద్రి భువనగిరి జిల్లా రాజుపేట మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామం రేణుకుంట. ఈ గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న పప్పోజు శ్రీనివాస్ గారు, సెప్టెంబర్ 15న ఎందుకు వచ్చింది తెలంగాణకు అనేటువంటి ఒక విషయాలు కూడా తెలుసుకోవాలి. ఆ రోజులో ఉన్నటువంటి యొక్క కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు, మహారాష్ట్రలో ఉన్నటువంటి 8 జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలో 12 జిల్లాలు కలిసి తెలంగాణ నిజాం నవాబు పరిపాలిస్తున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద యొక్క సంస్థానాన్ని నిజాం నవాబు అనేటువంటి యొక్క రాక్షసుడు వీళ్ళకు ఒక అధికారం ఇచ్చి వెళ్ళాడు. మీ ఇష్టము ఉంటే భారతదేశంలో కలవచ్చు, లేదంటే దీన్ని పాకిస్తాన్లో కలపవచ్చు అని చెప్పేసి ఎక్కడి హైదరాబాదు ఎక్కడి పాకిస్తాను దేశం మతం ఆధారంగా ముక్కలైంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా ఇస్లాములు హిందువులు మేము ఉండలేకపోతున్నాం కాబట్టి మాకు పాకిస్తాన్ ఇచ్చేయండి, 22% పైగా ముస్లిం జనాభా పెరిగింది కాబట్టి దేశం ముక్కలు కావాలని చెప్పేసి అనేటువంటి మహమ్మద్ అలీ జిన్నా యొక్క కోరిక మేరకు ఆ రోజు ఉన్నటువంటి జవహర్ నెహ్రూ గాంధీ గారు ఇద్దరు తలొక్కి దేశాన్ని తన జేబులో ఉన్నటువంటి 100 రూపాయల నోటుగా పాకిస్తాన్ ముక్కలు చేసేసారు. ఇతర యొక్క కానుక తీసుకోండి అంటే భారతదేశంలో హిందువులను ఊచకొట్టి పంపుతున్నా మీరు తీసుకోండి అని చెప్పేశారు. ఇక్కడ ఉన్నటువంటి గాంధీ ఏం చేశారంటే పాకిస్తాన్ విడిపోయింది పేదగల దేశం ఉన్నటువంటిదని కాబట్టి 50 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇవ్వాలని చెప్పేసి ఈయన సత్యాగ్రహం చేసాడు. ఇటువంటి దేశంలో ఇలాంటి వాతావరణం ఉందో 50 కోట్ల రూపాయలు పాకిస్తాన్కు భారతదేశం ద్వారా ఇవ్వడం జరిగింది. సరే అదొక తంతు, కానీ ఇక్కడ సెప్టెంబర్ 17నే సుమారు అంతకాలం తర్వాత ఎందుకు 9-10 నెలల తర్వాత 14 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందంటే నిజాం అనేటువంటి వాడు అనేక వికృత చేష్టలు చేశాడు, అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి 80-90 సంవత్సరాల పైగా ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఇండ్లను గాలబెట్టారు, ఆడవాళ్ళ యొక్క పుస్తలు చంపారు, తల్లిదండ్రుల ముందు పిల్లల ముందు భార్య ముందు భర్తల ముందు తెలంగాణను విముక్తి చేయాలనేటువంటి కోరిక అనేటువంటి వాళ్ళు దేశం ధర్మం పట్ల అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక చోట చేరి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే రజాకారులు చివరికి తన యొక్క బిడ్డను కూడా ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. రేణుకుంట రామిరెడ్డి యొక్క చరిత్ర తెలంగాణలో కాకుండా భారతదేశంలో వ్యాప్తంగా తన యొక్క చరిత్ర విశ్వవ్యాప్తమే, ఎందుకంటే దేశం కోసం తన కూడా ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఎవరో ఒక దుర్మార్గుడు నిజాంకు వాళ్ళంటే రజాకారులకు సమాచారం ఇచ్చి ఆ చింత చెట్టు ఉంటుంది, చింత చెట్టుకు ఎదురుగా వారి యొక్క గడి ఉంటుంది, గడి మీద అనేక మంది సైనికులు ఉన్నారు, సాయుధులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మందుగుండు అయిపోయింది, రామిరెడ్డిని కాల్చాలంటే ఆ చింత చెట్టే దిక్కు కాబట్టి వెళ్ళండి అని చెప్పేసి ఒక దుర్మార్గుడు అతని యొక్క ఇల్లును చూపించడం కారణంగా సమాచారం ఇవ్వడం కారణంగా ఆ రోజు మరి ఫోన్స్ లేవు, ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థ లేవు. మరి ఏం చేశారంటే పాల డబ్బాలో ఉత్తరం రాసి దుర్మార్గులు ఎక్కడైనా ఉంటారు ఈ దేశంలో ఉంటారు, ఈ దేశం యొక్క తిండి తింటారు, ఇక్కడ బట్ట తింటారు, కానీ పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఇక్కడ సెల్యూట్ చేయనటువంటి ఒక దుర్మార్గులు మనం చూసారు. ఎంపీ ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క జెండాకు జెండా వందనం చేయడం ఒక దుర్మార్గులు భారతదేశంలో ఉన్నారు. వీళ్ళ ద్వారా ఎన్నడైనా ప్రమాదమే కాబట్టి అలాంటి దుర్మార్గుడు వాళ్ళలో ఉత్తరం రాసి కవర్లు పెట్టి వాళ్ళకి చెప్తే అక్కడ ఉన్నటువంటి వరుసగా నిలబెట్టి పిట్టను కాల్చినట్టు కాలుస్తే చాలా మంది చెప్తారు గడి నుంచి వెళ్ళి మడిగల దాకా రక్తపు టేరులు మారినటువంటి ఒక చరిత్ర నిజాం ఫాసిస్టులకు ఉంది. అలా అనేక మంది పోరాటం జరిపితే వరంగల్ జిల్లాలో బైరాన్పల్లిలో లద్దూరులో మద్దూరులో అనేక మంది 120 మంది ఒక్కటేసారి ఒక్కొక్క గుండు ఒక్కొక్కరికి వేసింది చేయాలని చెప్పేసి వరుసగా చేతులు కట్టి కాళ్ళు కట్టి వరుసగా నిలబెట్టి పెడితే 303 యాక్షన్ బోల్ట్ కన్నుకొని ఇతను కాల్చాడు కాల్ చేసి ఒక్కటేసారి 120 మంది బైరాన్పల్లిలో నేలపొలిగారు. వ్యవసాయ మంత్రి ఏం చేశారంటే వీళ్ళ యొక్క నిజాం యొక్క మెడలు వంచాలంటే ఇదే తరుణం అని చెప్పేసి నెహ్రూ ఉంటే ఈ పని కాదని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి 32 సంస్థలను విలీనం చేసేసి బేగంపేటలో ఉన్న విమానాశ్రయంలో తన యొక్క సేనాధిపతి మిలిటరీ జవాన్తో సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూకు ఆదేశం ఇవ్వకుండా వచ్చేసి మిలిటరీతో వచ్చేసాడు. వచ్చిన తర్వాత పాకిస్తాన్లో కలుపుతానటువంటి యొక్క ఈ యొక్క నిజాం నవాబు యొక్క ఆలోచనలు మొత్తం హైదరాబాద్ మొత్తము డేరా వేసేశారు. నాకు శరణాగతి ఇవ్వు లేకపోతే నీ మీద మరణం సత్యం అని చెప్పేసి ఆలోచన చేసుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు మెడలు వంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వాతంత్రము
సిద్ధింపజేసిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి యోగ్యులైనటువంటి భారతదేశంలో ఈరోజు అనేక సంఘటనలు జరుగుతున్నాయి, మత మార్పిడిలు జరుగుతున్నాయి, ఇస్లాం తీవ్రవాదం జరుగుతున్నది, గోహత్యలు జరుగుతున్నాయి, లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ఎత్తుకొని వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నింటిని చరమగీతం పాడాలంటే యువకులు దేశం గురించి ధర్మం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఆ రోజున ముఖ్యమంత్రి ఏం చెప్పాడంటే, తెలంగాణ రాకముందు సెప్టెంబర్ 15 నాడు నేను తప్పకుండా జెండా ఎత్తుతాను, నిజాం యొక్క ఫాసిస్ట్ నిజాం యొక్క దుర్మార్గాలను అంటగడతాను అనేటువంటి వాళ్ళు ఇవాళ ఒక ముఖ్యమంత్రి సెప్టెంబర్ 17 యొక్క జాతీయ జెండాను ఎత్తడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు, రక్తదాహమున ఓట్ల కోసమై రాజకీయ రాబందులు చేరి కులాల పేరున మనలను చీల్చి బలాబలాలను తేనుస్తారట. భరత భూమిలో భారత ప్రజలే స్వాభిమానమే వదిలేయాలట. ఒక హోమ్ మినిస్టర్ ను ముస్లింలు పెట్టుకుని ఆవులను పట్టుకుంటే ఇద్దరు కార్యకర్తలను మొన్న సంజయ్ అనేటువంటి వ్యక్తిని ముస్లింలు చంపడానికి వెళ్లారు. నా శిష్యుడైనటువంటి ఒక బండారు పవన్ రెడ్డిని ఆవులను పట్టుకొని కట్కేశ్వర్ లో ఆవులను తీసుకుని వెళ్లి కోత కోస్తుందంటే ఆ యొక్క లారీలను పట్టుకుంటే డీసీలను పట్టుకుంటే 5 వాహనాలలో బొలేరో వాహనాల్లో బండారు పవన్ కుమార్ రెడ్డి యొక్క ఇన్నోవా కారును అడ్డగించేసి చేజింగ్ చేసుకుని డ్యాష్ ఇచ్చి నారపల్లిలో అడ్డం పెట్టి తల్వారు తీస్తే నా తమ్ముడు ధైర్యవంతుడు శిష్యుడు చెప్పాను, ఫోన్ చేశాడు అన్నా ఈ పరిస్థితి అంటే ఎట్లయినా వెళ్లారు, ధర్మం కోసమే వెళ్లారు, తిరిగి పొందలాగా వెనక మరలొద్దు, మీ ధర్మ పోతే ధర్మ కార్యంలో ప్రాణాలు పోయినండి అంటే తమ్ముడు తన యొక్క సేనతోని మొత్తం తిరిగి రాజులు తీసుకొని వాళ్ళ మీద కొట్టి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే చచ్చిపోయిన తర్వాత వస్తారు. 40 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చారు. తమ్ముడు వీరోచితంగా పోరాడి అతని యొక్క తలలు కాళ్ళు చేతులన్నీ తిరిగినా కూడా పోరాడి ధైర్యంగా తప్పించుకొని ఆవులను రక్షించి గోమాతను రక్షించి తన యొక్క ధైర్యాన్ని సాహసం చేసినటువంటి యొక్క వ్యక్తి నా తమ్ముడు బండారు పవన్ రెడ్డి గారు. అట్లాంటి యొక్క వీరాది యోధులను కనేటువంటి నా దేశంలో ఓట్ల రాజకీయాల కోసము మత రాజకీయాల కోసము హోమ్ మినిస్టర్ ఎవరు చేసేసి ఇట్లా పబ్బం గడుపుకోకుండా డబ్బులు ఇస్తే ఓట్లు పెట్టుకుంటాం, 10,000 రూపాయలు ఇచ్చేవారు పిచ్చోళ్ళు ప్రజలు, వాటర్ సీసాకు అమ్ముడుపోతారు నా ప్రజలు, కుక్కకు అమ్ముడుపోతారు నా ప్రజలు, బిర్యానీ పొట్టాలకు అమ్ముడుపోతారు నా ప్రజలు అనేటువంటి ఒక దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ధర్మం కోసం దేశం కోసం ఎవరైతే పోరాడతారో పార్టీతో సంబంధం లేదు, అలాంటి వ్యక్తులను ఎన్నుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధం, నన్ను ఆ తమ్ముడు కొట్టడానికి వస్తే నాకు శక్తి లేకపోవచ్చు కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే మన ఓటును సక్రమంగా వినియోగించుకొని, అరే నీ 2,000 రూపాయలు అరా నా ఓటు కొనడానికి నువ్వు నిలువెత్తి బంగారం ఇచ్చాడు నా ఓటు కొనలేవురా, ఇంతవరకు నా ఇంటికి వచ్చి 1 రూపాయి కూడా వాటర్ సీసాకు బీర్ సీసాకు నేను అమ్ముడు పోలేదు అనేటువంటి ఒక ఘన చరిత్ర మనకు ఉండాలి. నా ఓటు అనేటువంటి తులసీ దళము, నా ఓటు అనేటువంటి రామభారము, ఎవడు కొనలేడు నా ఓటు, ధర్మం కోసమే నా ఓటు అనేస్తానటువంటి ఆలోచన తరి మనం ముందుకెళ్ళి ధర్మబద్ధమైనటువంటి యొక్క దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మన యొక్క మన పైన ఉంది. ఆ రోజు ఉన్నటువంటి యొక్క లక్షలాది మందిని చంపినటువంటి యొక్క నిజాం యొక్క పాలనకు ఈరోజు చరమగీతం పాడింది, అందరూ సంతోషంగా ఉందాం. కానీ నా జాతి చరిత్రను మర్చిపోకూడదు, మర్చిపోతే జాతి చరిత్రను మర్చిపోయినట్టయితే వాళ్ళకు పుట్టగతులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చరిత్రను మనం చేసుకుని మన పిల్లలకి చరిత్రను చెప్పి అసలు ఏ స్థితిలో ఉన్నామనేటువంటి ఆలోచన చేసుకుని మన పిల్లలకు కూడా దేశభక్తి నేర్పాల్సిందిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఓపిక్గా మీ అందరూ విన్నందుకు కృతజ్ఞతలు. జై హింద్, జై జై భారత్, భారత్ మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో భారత్ మాతా కీ జై, గంగా మాతా కీ జై, ఓ మాతా కీ జై, ఓ మాతా కీ జై, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. అందరు వస్తారు.